రాష్ట్రవ్యాప్తంగా బ్రాండీ షాపుల్లో పనిచేస్తున్న వారిని వైకాపా ప్రభుత్వం రోడ్డున పడేసిందని లిక్కర్ షాప్ వర్కర్స్ యూనియన్ మండిపడింది. తూర్పు గోదావరి జిల్లా నిరదవరులో రాష్ట్ర స్థాయి లిక్కర్ షాప్ వర్కర్స్ సమావేశం నిర్వహించారు. వైకాపా పాలనలో నాలుగున్నరేళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులపై గలమెత్తారు. బ్రాండీ షాపు కార్మికులను రోడ్డును పడేయడమే కాకుండా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సీఎం జగన్ కారణమని ఆరోపించారు. తమ గోడును సీఎంకు వినవించుకోవడానికి చెలో విజయవాడ కార్యక్రమం పెడితే ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని లిక్కర్ షాప్ వర్కర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బాయ్స్ అయితేనేమి మొత్తం 175,000 మంది కుటుంబాలని రోడ్డు మీద పాడేసింది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఈ రోజు మన పరిస్థితి ఎలా తయారైందంటే అటు అడుక్కోవడానికి పనిచేయలేము, ఇటు పనిచేసుకోవడానికి కూడా పనిచేయనట్టు తయారు చేసింది. జిల్లా కాదండి, మండలాల్లో ఎంతో మంది సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఈ చనిపోవడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం కోసం చలో విజయవాడ ప్రోగ్రాం పెడితే ఎక్కడికక్కడ మళ్ళీ అరెస్ట్ చేసి 2 రోజులు పోలీస్ స్టేషన్ లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి.